నోట్ల రద్దుతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేపటి నుంచి 3 రోజులు సెలవులు కావడంతో డబ్బులు తీసుకుందామని బ్యాంకులకు వస్తే క్యాష్ లేదని ఖాతాదారులను తిరిగి పంపించేస్తున్నారు బ్యాంకు సిబ్బంది. దీంతో రైతులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ఆదిలాబాద్ జిల్లా జైనద్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. రోజుల నుంచి కూడా పల్లె ప్రాంతాల్లో నోటు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. రెగ్యులర్ గా కూడా వాళ్ళు డబ్బుల కోసం కూడా గ్రామీణ ప్రజానీకం బ్యాంకుల చుట్టూ కూడా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, జైనత్లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గర ఉన్నాం. ఇక్కడ వాళ్ళు వెయిటింగ్ ఎంతసేపటి నుంచి వెయిటింగ్ చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా లేదా అన్న దానికి సంబంధించి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఎప్పుడు వచ్చారమ్మా మీరు? ఏమే పొద్దుగల్ వచ్చినా సార్, 10:00కి డబ్బులు ఇచ్చిరా ఏమన్నారు? సాఫ్ అయినాయి అన్నారు. డబ్బులు లేవు, సాఫ్ అయినాయి, మంగళారు అన్నారు రన్లే అన్నారు, మంగళారం ఇస్తామని అన్నారు. ఎట్లున్నాయి ఇంటి కదా, ఇప్పుడు ఖర్చులు ఎట్లున్నాయి? నోట్ల రద్దు తర్వాత ఇంటి ఇబ్బందులు ఉన్నాయా? సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి సార్, పైసలు లేవు, డబ్బులు లేవు, పిల్లలకు ఫీజు కట్టాలి, బడి ఫీజులు, కైకిళ్ళు వస్తున్నారు ఇంటికి, పైసలు లేవు, వచ్చుకుంటే వాపస్ వస్తున్నారు ఇండ్లకి వెళ్ళి. ఇంట్లో ఎట్లున్నది ఇప్పుడు? 4 రోజులు అవుతుంది రద్దు అయిన తర్వాత, చిల్లర ఉన్నది, ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయి, అన్నిటికీ ఫిరే ఉన్నాయి సార్. పొట్టకు సక తినడుకు సక ఫిరే ఉన్నది కదా, అన్నిటికీ ఫిరే సార్. ఇప్పుడు శనగకు మందు కొడతామా? కైకిల్ పెడతావా? పత్తి పెడతావా? లేదు ఇంటి కాడ ఎడ్లు కట్టి వచ్చిన ఆ ఎడ్లు కూట మీద ఉన్నాయి, నేను ఈ బ్యాంకులు ఉన్నా, అవి ఏం తినలేదా? ఇయ్యమంటే లేకుండా ఇయ్యమంటే అక్కడ సక శనగ పోతాం, ఎడ్లు మేపుకుంటాం వస్తాం. ఎందుకు వస్తాం? ఇస్తేనే వస్తాం, ఇస్తాం ఇస్తేనే వస్తాం కదా, ఇవ్వకుండా ఎందుకు వస్తాం? ఇప్పుడు కొందరికి ఇచ్చింది మాకు ఇబ్బంది పెట్టింది. మీరు ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటలు పెట్టి? 10 గంటలకు వచ్చిన, 10 గంటలకు వచ్చిన, 12 గంటలకు సాపోయింది పైసలు. ఇక ఆడికి నీరు పడ్డం, పైసలు లేవంటే ఇప్పుడు లేవంటే కదా సపరేట్ ఇవ్వకున్నాం. మళ్ళీ ఎప్పుడు ఇస్తాం అంటారు డబ్బులు? వస్తే ఇస్తాం, లేకుంటే లేదని అంటున్నారు. మంగళవారం అన్నాడు. మళ్ళా ఇప్పుడు కొన్ని డబ్బులు ఉంటాయి, కొందరికి ఇస్తేనే కానీ కొంచెం మంచిగా అవుతాయి. ఇవి లేవు, అవి లేవు, ఇవి లేవు. మరి కొంతమంది ఉన్నారు అన్నది చెప్పండి, ఎటువంటి సమస్యలు లేవు ఊళ్ళలో? సార్ మాకు బాగా ఇబ్బంది ఉన్నది. ఈ 2 రోజుల తోటి మా ఇంటి ఏం జాలు లేవు సార్. ఇక బ్యాంకు వచ్చినా కానీ లేదని చెప్పేస్తున్నారు. పొద్దంతా ఈ నెరవేరుతున్నాం, పోతున్నాం సార్. ఇంతే సార్. మొత్తం ఎన్ని గంటలైంది మీరు బ్యాంకు వచ్చి? ఏమంటారు అధిక బ్యాంక్ అధికారులు? బ్యాంక్ అధికారులు ఇప్పుడు లేనే లేవు, డబ్బులు సాపాయని అంటున్నారు. మంగళవారం దాకా అంటున్నారు, మంగళవారం ఇస్తలో ఇయ్యలేదు సార్, తెలుసులేదు. ఇక ఎట్లా రైతుల పరిస్థితి ఎట్లుందా? రైతుల పరిస్థితి అయితే మార్కెట్కి పోయినా పత్తి అమ్ముడు ఒక కొత్తలు ఇచ్చులేదు, ఏమి అమ్మించలేదు. పరిశాన్ ఉన్నారు సార్, ఏమి మందు కొట్టాలి, ఏమి పురుగు మందు కొట్టాలి, ఏమి ఏం లేని ఏమి లేదు సార్. ఇట్లా మస్తుంటుంది కదా సార్. ఇప్పుడు నోట్ల రద్దు అయ్యి 4 రోజులు అవుతుంది, ఇప్పుడు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? సమస్యలు ఉన్నాయా లేవా మీకు? ఉన్నాయి ఉన్నాయి సార్. పొట్టకు ఇబ్బందులు ఉన్నాయి, పిల్లలకు ఇబ్బంది ఉన్నది, కైకిలోకి రాకలేదు, పురుగు మందు కూడా రాకలేదు, బాగా ఇబ్బందులు ఉన్నాయి సార్. మీరు చెప్పండి ఎటువంటి సమస్య? 4 రోజులు అయితే నోట్ల రద్దు, బ్యాంకులకు వస్తే ఎటువంటి పరిణామం? అవు సార్, పత్తి నేను అమ్మిన 12 తారీఖున అమ్మితే వరకు ఖర్చు లేదు. రోజు ప్రతి రోజు చూపుతున్నా కానీ లేని కష్టం ఉన్నది. ఆ 2 రోజులుగా దొరకలేవు, 3-4 రోజులు తిరుగుతున్నా, పొద్దుగా 9 గంటలకు వచ్చాను. బ్యాంక్ వస్తే పర్లేదు అంటాడు, బ్యాంక్ వస్తే పర్లేదు అంటాడు. ఈ పరిస్థితి ఎట్లాగే? ఇప్పుడు మీరు 8 గంటలకు వచ్చారు బ్యాంక్, ఏమన్నారు అది బ్యాంక్ అధికారులు? 8 గంటలకు వచ్చి లైన్ లేవడం అసలు పైసలు సాప్ అయిపోయినాయి. ఇక్కడ డబ్బులు అయితే లేవంటున్నాడు, మరి ఇప్పుడు 3 రోజులు బ్యాంక్ బంద్. ఇప్పుడు మేము బతికేది ఎట్లా? మేము చేయాల, పని చేయాలి ఎట్లా? లేబర్కి ఇవ్వాలి ఎట్లా? బాగా ఇబ్బంది ఉన్నాయి. ఇది నువ్వు 8 రోజులు నీది ఎట్లా? అంటే మీరు జమ చేసుకున్న డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉందా? మీరు డబ్బులు జమ చేసుకుని అవి తీసుకునే పరిస్థితి ఉందా బ్యాంకులో? లేదు, అవి తీసుకునే పరిస్థితి లేకుండా వచ్చింది. ఇప్పుడు మా పైసలు మాకు తీసుకునే పరిస్థితి లేకుండా వచ్చింది. ఇప్పుడు ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఇవాళ చెప్పుకుందాం. రైతుల పరిస్థితి ప్రధాన, మీకు రైతులకు ఎటువంటి ఏం ఇబ్బంది ఉన్నా సార్? ఇప్పుడు ఇంటికి పోయితే ఆ బాధ ఉన్నది, అసలు ఈ బాధ ఉన్నది. ఇప్పుడు ఎటువైనా ఏమి చేద్దాం, మందు గతి వచ్చింది. ఇప్పుడు చిల్లర పరంగా ఉన్నాయి, 2000 రూపాయలు నోటిస్తే చిల్లర కాకుంటున్నాడు. తిరిగి తిరిగి వేసే గతి వచ్చింది. ఇప్పుడు రోజువారి ఖర్చులు ఎట్లున్నాయి మీకు? ఏ లేని కష్టం ఉన్నది, ఇంట్లో ఇల్లకుండా పరిశాన్ ఉన్నది. 2000 రూపాయలు నోటిచ్చినా మరి అవి చిల్లర రాకులేవు, అవి దొరకలేవు, అవి రాకూడదు కదా. మీరు చెప్పండి కాకా, ఎటువంటి సమస్య? 4 రోజుల నుంచి ఇప్పుడు బ్యాంకుకు వస్తున్నారు రోజు, మీరు ఎటువంటి సమస్య? సార్ గవర్నమెంట్ తీసిన కాడికి వెళ్ళి పైసలు రిలీజ్ చేసినామన్నారు. రిలీజ్ చేసిన తర్వాత మహారాష్ట్ర బ్యాంకుకు, డక్కన్ బ్యాంకు, గ్రామీణ బ్యాంకు, అన్ని బ్యాంకులకు ఇస్తామని చెప్పినారు. ఇచ్చిన తర్వాత 9 గంటలకు వచ్చి లైన్లో నిలబడితే మరి ఇవాళ రోజులల్లో ఇప్పుడు 3-4 రోజుల నుంచి వ్యవసాయదారులు అందరూ, సన్నకారు చిన్నకారు రైతులు ఇబ్బందులలో పాల్గొన్నారు.
కాకపోతే ఏమన్నదంటే ఇక్కడ 2000 రూపీస్ 2000 రూపాయల కోసం ఇక్కడ నిలబడితే లైన్ దొరకలేదు. ఆ ఉన్న క్యాష్ తెచ్చిన మేనేజరు ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళకు ఇచ్చేస్తున్నాడు. కొంచెం అమాయక ప్రజా ఆర్థికంగా లేని మనిషి పోయి లైన్లో నిలబడదామంటే ఆయనకు డబ్బులు చెల్లించారు. మీరు ఉదయం ఎప్పుడు వచ్చారు బ్యాంక్? ఎన్ని గంటలు ఉంటున్నారు డబ్బులు ఇస్తున్నారా సార్? 9 గంటల నుంచి లైన్. దీనికి ఒక ఈ బ్రాంచ్ కి ఒక మహారాష్ట్ర బ్యాంకు ఒక 4-5 ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊళ్ళోళ్ళు కూడా పొద్దుగా వచ్చి ఇక్కడ నిలబడి వెయిటింగ్ లో చూస్తున్నారు. కాకపోతే అందినోళ్ళకి అందుతున్నాయి, అందినోళ్ళకి అంత అందుతలేవు. ఆ 2000 రూపాయల నోటు అయితే అసలు చిల్లరనే ఇస్తలేరు, మరో వేరే నోట్లు అయితే అసలు నడుస్తాం లేవు. ఇంకా గవర్నమెంట్ కూడా కొత్తలు ఎప్పుడు తీస్తుందో ఏమో మాకు తెలియదు. అవైతే మాత్రం ఏది నడుస్తున్నాయి అవి చాలా మంది చేస్తున్నాయి. ఏ పైసలు చాలా మంది చేసుకోమని మోడీ తీసిన నుంచి ఇప్పటిదాకా దోమాయన అవుతున్నది. దోమాయన కడికలు ఇదే తరలాట్ ఉన్నది. పత్తి కొండ పోతే చెక్ రాసి ఇచ్చిండ్రు, చెక్ రాసి ఇస్తే డ్రా కావాలంటే 10 రోజులు పడతాయి అంటున్నారు బ్యాంకులలో. ఆ పైసలు మేమైతే ఇప్పుడు ఆడవాళ్ళకి పత్తులు ఎరిన వాళ్ళకి ఇవ్వాలి సార్. మరి మా పరిస్థితి ఏమంటే మేమేం చేస్తాం బాబు, డబ్బు ఉంటే మేము ఇవ్వమని వాళ్ళు అంటున్నారు. అంతే పరిస్థితి సార్. వాళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోరాకుంటున్నారు. అడ్జస్ట్మెంట్ మేము చేసుకుందామన్నా మా దగ్గర లేవు కదా రైతుల దగ్గర. మీ దగ్గర ఉంటే నేను తీసుకుంటుంటే నా దగ్గర ఇల్లు కూడా సమస్య ఉన్నది. ఇప్పుడు ఏం చేద్దాం దానికి? మీరు చెప్పండి, 4 రోజులు అవుతుంది కదా నోట్ల బ్యాంకుల దగ్గరకు వస్తే ఏమంటున్నారు? ఏం లేవు అంటున్నారు, రాలేదు మీ నుంచి రాలే అంటున్నారు. అవి కుంటలకు 500 ఖర్చు అవుతున్నాయి పత్తి. ఒక కుంటల దమ్మియాలంటే 500 కైకిలు ఇవ్వాలి. ఈయననేమో 2000 ఇస్తాడు. ఒక 6-10 మందిని తోలిస్తే ఆ ఒకరోజే 4000 కాదు. అవి లేని లేవు పైసలు. వాళ్ళు ఆగుతారు, వాళ్ళు కొని తినేటోళ్ళు వాళ్ళు. అది అవి ఉన్నది ముస్కిలు. ఆ పైసలు చిల్లరాస్తే 100, 500 అవి కొన్ని అన్నారా అలా సార్? 2000 రోజు లైన్కు నిలబడాలా? 200 మనిషి 2000 తీసుకోవాలా దినమంతా నిలబడి? అది కష్టం అవుతుంది. ఇప్పుడు ఈ వల్ల బంద్, రేపటి నుంచి బంద్ అట 3 రోజులు. రైతుల పరిస్థితి ఏ విధంగా? ఏం రైతులు అయితే కష్టం ఉన్నది. ఆ ఉన్నోళ్ళకి ఎట్లా మార్చి అయినాయో, పైసలు దొరికినాయో, అలా ఎట్లా అయిపోతున్నాయో. ఉన్నోళ్ళు రోడ్డుకు రాకర్లేదు. అసలు మేమే తిరుగుతున్నాం, రైతుల కైకిల్లోళ్ళమే తిరుగుతున్నాం. ఓ లీడర్ తిరుగులేడు, ఏ ఉన్న ధనవంతుడు తిరుగులేడు బ్యాంకు పోటీ. అలాగ ఎట్లా ఇది అవుతున్నాయో, అలా ఎట్లా మారుస్తున్నాయో పైసలు. కానీ మాకైతే ఇబ్బందులు ఉన్నాయి. ఇట్లా ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా బ్యాంకులు? మీరు ఉదయం 9 గంటలకు వచ్చారంటున్నారు, అసలు ఎన్ని రోజులు ఇట్లా? 9 తారీఖు నుంచి ఇప్పుడు 9 వచ్చా, అది బంద్ అయిన నోట్లయి. ఇది ఇయ్య వల్ల 9 ఆడ నుంచి కష్టమే ఉన్నది. ఇప్పుడు ఊళ్ళలో బ్యాంకులు సహకరిస్తున్నాయి మీకు? అంతే కదా, 2000 దినమంతా నిలబడితే 2000 దొరుకుతున్నాయి అంతే. 4 రోజులు కూడా దాటిపోయింది. 4 రోజులు దాటిన తర్వాత కూడా సమస్యలు కూడా పల్లె ప్రాంతాల్లో యథావిధిగా ఉన్నాయని చెప్పుకోవాలి. అటు పట్టణ ఇటు పల్లె ప్రాంతాలు కాకుండా అన్ని దగ్గర కూడా ప్రస్తుతం నోట్ల షార్టేజ్తో కూడా చాలా వరకు కూడా బ్యాంకులకు నోట్లు అంటే పెద్ద ఎత్తున కూడా రాకపోవడంతో కూడా వచ్చిన వాటితోనే సరిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా చాలా వరకు రైతులకు గంటల తరబడి బ్యాంకుల చుట్టూ ఉన్నా కానీ వారు కేవలం 2000 మాత్రం ఇస్తున్నారు. అది కూడా పెద్ద నోటు ఇస్తుండడంతో కూడా వారు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా లిమిట్ పెంచడమే కాకుండా చాలా వరకు కూడా వచ్చిన దాంట్లో కూడా డబ్బులు ఇచ్చే వాటిలో 100 రూపాయలు 500 నోట్లు పెద్ద మొత్తంలో ఇస్తే మాకు ఇటు చిల్లర సమస్య ఉండదు. అదేవిధంగా అటు కూలీలకు కానీ ఇటు వ్యవసాయ పరంగా కూడా ఖర్చులు కూడా మాకు ఉండే అవకాశం ఉండదని మాత్రం గ్రామీణ ప్రాంత ప్రజానీకం నుంచి వస్తున్న అభిప్రాయం. కెమెరా పర్సన్ సత్యంతం మహేంద్ర టీవీ.